శ్రోతలందరికీ నమస్కారం. ఇవాల్టి కథ పురుషుడు. రచన సింహప్రసాద్. పఠనం హిమచంద్రిక. ఈ కథ చినుకు మాసపత్రిక మార్చి 2017లో ప్రచురింపబడింది. ఈ కథ చినుకు మాసపత్రిక దీపావళి కథల పోటీలో తృతీయ ఉత్తమ కథగా బహుమతి పొందిన కథ. వినండి కథ పురుషుడు. సింహం శత్రువు మీద దాడి చేసేటప్పుడు రెండడుగులు వెనక్కి వేసి తిరిగి సరిచూసుకొని ఆ తర్వాతే ముందుకు ఉరుకుతుందట. దాన్నే సింహావలోకనం అంటారు. ఎందుకో ఆ సంగతి గుర్తొచ్చింది. అంతే తప్ప ఇక్కడ నేను గాని అనిరుద్ధ్ గాని సింహాలం కాదు, మాకు శత్రువులు లేరు అన్నట్టు అనిరుద్ధ్ నా జీవన సహచరుడు. అసలు అతడితో పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనేదాన్ని. చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. అవి అడపాదడపా వామపక్ష పత్రికల్లో ప్రచురింపబడుతూ ఉండేవి. ఒకసారి పెళ్లి స్త్రీని బానిసగా చేసుకోవడానికి మగాడు కల్పించిన అందమైన బోను అంటూ ఆవేశభరిత కవిత రాశాను. దానికి చాలామంది స్త్రీవాదుల నుంచి అభినందనలు వచ్చాయి. చిత్రంగా అనిరుద్ధ్ ఫోన్ చేసి ఆహా ఓహో అని పొగిడేశాడు. నా కవితను ఆక్రోషధార అని అభివర్ణించాడు. శ్రీశ్రీ తర్వాత పదాలని పవర్ఫుల్ ఆయుధాలుగా ఉపయోగించింది నేనేనని కితాబు ఇచ్చాడు. అమాంతం నా స్థాయి పెరిగిపోయినట్టు అనుభూతించాను. అనిరుద్ధ్ సామాన్య పాఠకుడు కాదు, ఉద్యమాల కళాముఖం. ఎక్కడ జనానికి అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. డప్పు మోగిస్తాడు, కాలికి గజ్జె కట్టుకుని చిందేస్తాడు, జనఘోషని తన గుండె చప్పుడు చేసుకుంటాడు. పాట లావాలా మారి ప్రవహిస్తుంది, జనాన్ని కదిలిస్తుంది, కథను తొక్కేలా చేస్తుంది. అరగంట సేపు నా కృతజ్ఞతల్ని అతడంటే గల అభిమానాన్ని ఏకరువు పెట్టాను. ఇంకా ఇంకా రాయమని, కళానికి ఇంకా పదును పెట్టమని తరచూ ఫోన్ చేసి వెన్ను తట్టేవాడు. బద్దకిస్తే వెన్ను చరిచేవాడు. నేనూ విజృంభించాను, ఎడాపెడా రాసేశాను. రాముణ్ణి, ధర్మరాజుని, హరిశ్చంద్రుణ్ణి వరసపెట్టి ఏకిపారేశాను. అనాది నుంచి మగాడు చేసిన కుట్రల్ని తెలుసుకోమని, మగాడు వేసిన అదృశ్య శృంఖలాలను చట్ఫట్మని తెంచుకోమని శ్రీజాతిని ఉద్బోధిస్తూ కవిత్వం రాశాను. నాకు చక్కని గుర్తింపు, గౌరవం వచ్చాయి. మెల్లగా రాజకీయోద్యమాలలో ప్రత్యక్షంగా పాలు పంచుకోసాగాను. మరింత ఉత్తేజంతో ఉప్పొంగిపోసాగాను. ఒక ప్రజా ఆందోళనలో మేమిద్దరం పాల్గొన్నాం. నన్నెంతో ఎరిగినట్టు ప్రవర్తించాడు అనిరుద్ధ్. నా ఓ కవితకి బాణీ కట్టి పాడుతూ ఆడాడు. జనం నుంచి అమోఘమైన ప్రతిస్పందన లభించింది. ఆ ధర్నా 2 రోజులు కొనసాగింది. మేం మరింత దగ్గరయ్యాం. ప్రేమదోమలాంటి బూర్జువా పడికట్టు పదాల మీద నాకు నమ్మకం లేదు. నువ్వంటే నాకిష్టం, నేనంటే నీకిష్టమైతే చెప్పు, కలిసుందాం, కలిసి ప్రయాణిద్దాం అన్నాడు. దిమ్మెరబోయాను. అతణ్నుంచి అలాంటి ప్రతిపాదన వస్తుందని ఊహించలేదు. అనిరుద్ధ్ నలుపైన బాగానే ఉంటాడు, నాకంటే 8-10 ఏళ్ళు పెద్దేమో అంతే. కద్దరు లాల్చి, పైజామా, కళ్ళజోడు, నిర్లక్ష్యపు జుట్టు, ఓ భుజాన డప్పు, మరో భుజాన వేలాడే గుడ్డసంచి, ఆకుచెప్పులు, ఇది అతడి అవతారం. ఒక పార్టీలో పూర్తికాలపు కార్యకర్త. నేను కొంచెం బాగానే ఉంటాను. బంగారు నగలు, మెరుపు చీరలు ధరించనుగాని, లేకపోతే చూసి చూడగానే అంతగత్తెసుమా అనిపించుకుంటాను. అతడితో పెళ్లి గిల్లి లేకుండా కలిసుండటం ఇష్టమే. కానీ ఎవరేంటో, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా, నా కులమేంటి, నా మతమేమిటి, నా ఆర్థిక స్థితిగతులేంటి అని సందేహపడుతున్నావా? నా మెదడు చదివినట్టుగా అడిగాడు. ఆహా, అలా అని కాదు, అర్జెంటుగా నీ బుర్రని యాసిడ్తో కడిగి, మన మాటల్ని రాతల్ని మనమే నమ్మకపోతే ఎలా? ఒక ఆడ మగ కలిసుండటానికి కావాల్సింది ఇష్టం తప్ప మరేమీ కాదు. నిన్ను నిన్నుగా ఇష్టపడుతున్నా, నన్ను నన్నుగా స్వీకరించగలిగితే చెప్పు. దానివల్ల మనం మరింత చైతన్యంతో మరింత శక్తివంతులమై మనం నమ్మిన దారిలో నడవగలం. అన్నింటా చేయి చేయి పట్టుకొని మన ఆశయ సాధనకు గాను మరింతగా పునరంకితం కాగలం. ఉద్విగ్నురాలనయ్యాను. ఓకే చెప్పేశాను. తర్వాత ఇంట్లో చెప్పాను. అన్నయ్య చెడ తిట్టాడు. అమ్మ బుగ్గలు నొక్కుకొని నిబిడాశ్చర్యంతో చూసింది. నాన్న నా చిన్నతనంలోనే ఒక దొమ్మి గొడవలో చనిపోయాడు. గాని ఇప్పుడుండుంటే తప్పకుండా నా నిర్ణయానికి వీరంగం ఆడేవాడు. నాన్న మగాడేగా.
అతడెవరో ఏంటో అతడి కుటుంబం ఎలాంటిదో ఏమీ తెలుసుకోకుండా ఈ తొందరపాటేమిటి? భయంగా చూసింది అమ్మ. అతడు మంచి వ్యక్తి, నేను కలుసుండేది అతడితో గాని అతడి కుటుంబంతో కాదు. నీకోసం కుటుంబాన్ని కుటుంబ బాధ్యతల్ని వదిలేసి వచ్చేస్తాడా? యా, చిరుగర్వంతో తలగిరేశాను. అలాంటి వాడు రేపు నీ బాధ్యతని వదిలేయడా ఏంటి పిచ్చిదానా? మగాడికే దులిపేసుకొని పోగలడు. ఓ మతంలో అయితే మూడుసార్లు తలాకని చెప్పి తేలిగ్గా భార్యని వదిలేయగలడు. మతం, కులం, వర్గం ఏదైనా సరే మగాడి ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది. ఆడదాని మీద ఆధిపత్యం చెలాయించాలనే చూస్తాడు. బంధాలు బాధ్యతలు లేకపోతేనే అతగాడికి హాయిగా ఉంటుంది. కానీ ఆడదానికి ఒక రక్షణ, ఒక నిలకడ, ఒక సామాజిక గుర్తింపు కావద్దు? రేపు పిల్లలు పుడితే నీతో బాటుగా వారి బరువు బాధ్యతలు తలకెత్తుకోవద్దు. నా మాట విని పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత ఎన్ని చిందులు వేస్తారో మీ ఇష్టం. నవ్వాను. నీవన్నీ బూజు పట్టిన భావాలే అమ్మ. మాకిద్దరికీ వివాహ వ్యవస్థ మీదే విశ్వాసం లేదు. అసలు దాని ఉద్దేశమేంటో తెలుసా? ఆడదాన్ని మగాడికి, అతడి ఇంటికి, అతడి పిల్లలకి బానిసను చేయడమే. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్రాలన్నీ హరించి ఆమె ఎగిరిపోకుండా రెక్కలు కత్తిరించడమే. చాలు చాలే, మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడకు. వివాహం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు తెలుసా. పెళ్లి వల్ల వ్యక్తి స్వేచ్ఛకి ఇబ్బందులొస్తే ఆ చట్రం ఇరుకైతే సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి, మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అంతేగాని మొత్తం వివాహ వ్యవస్థనే కాలదన్నీయకూడదు. పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది అమ్మ. అమ్మా, నువ్వు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు తీసుకున్నావని నాకు తెలుసు. దయచేసి నీ పాఠాలు పాఠశాలకే పరిమితం చెయ్యి. ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడటం, వారి అజమాయిషీకి లోబడి బతకటం నాకు చాత కాదు. నేను నేనుగా తలెత్తుకొని బతకగలిగే స్థాయి స్థితి నాకు కావాలి. నా అభిప్రాయాలకి, అస్తిత్వానికి, ఆర్థిక స్వేచ్ఛకి ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు. నా కంఠశోష తప్ప ఇదంతా నీకు అర్థం కాదులేమ్మా. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టుంది నీ వరస. పెళ్ళి నీకు నీ పిల్లలకిచ్చే రక్షణ, భద్రత, భరోసా ఎలాంటివో నీకిప్పుడు అర్థం కాదు. రేపతగాడికి నీ మీద మోజు తగ్గి మరో కుర్రదాని వెంటపోతే నువ్వేం చేస్తావే? గట్టిగానే నిలదీసింది అమ్మ. అలాంటి పరిస్థితే రాదు. వస్తెగిస్తే మరొకరిని చూసుకుంటా, లేదా ఒంటరిగా బతికేస్తాను. వంటి చేత్తో ఈదుకు రావడానికి నేనెన్ని అగచాట్లు పడుతున్నానో నీకు తెలీదు. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అష్టకష్టాలు పడ్డానో ఎరుగవు. అన్నీ తెలిసి కూడా అలా అడ్డదిడ్డంగా ఎలా మాట్లాడగలుగుతున్నావే? ఇవాళున్నట్టు రేపుండదు. ఈ వేడి, వయసు, అందం, ఆకర్షణ ఏటెల్లకాలం ఉండవే. నాకలాంటి భయాలేం లేవు. అనిరుద్ జెంటిల్మ్యాన్. కడదాకా అలాగే ఉంటే మంచిదే. రేపు నీ మీద మొహం మొత్తితే, అతడు పక్కదారులు తొక్కితే ఏం చేయగలమే? నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప. అదే పెళ్లి చేసుకుంటే ముక్కు పిండి చెవులు మెలేసి బుద్ధి చెప్పొచ్చు. చేసేదేదో పబ్లిక్గా చేస్తాం తప్ప మా మధ్య రహస్యాలు, మోసాలు ఉండవు. నిర్లక్ష్యంగా అన్నాను. నీకు లేకపోయినా అతగాడికి ఉండొచ్చుగా. నలుగురితో రాచుకు పూచుకు తిరుగుతున్నావని అతడు అనుమానపడొచ్చు. అప్పుడు నీ పరిస్థితి ఏంటే? శ్రీరాముడంతటి వాడే. ఆపై మాటలు మ్రింగేసింది. పెద్దగా నవ్వాను. రాముడు సీతని ఎందుకు వదిలేశాడో తెలుసా? భార్య గనుక. అసలు పెళ్ళే చేసుకున్నప్పుడు భార్యా బాధలు ఉండవు, భర్త పెత్తనాలు ఉండవు. ఇద్దరం ఆ జన్మ స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటాం. మీరు కలకాలం అలాగే కలిసుంటారని గ్యారంటీ ఉందా? గ్యారంటీలు, హామీలు, భరోసాలు కోరుకుంటే అది జీవన సాహచర్యం అవ్వదు, పెళ్ళి అవుతుంది. ఐ హేట్ మ్యారేజ్ సిస్టమ్, దట్స్ ఆల్. అమ్మది పురాణాల చదువు, పురాతన భావజాలం, భూతకాలపు అనుమానాలు, భయాలు. అందుకే ఆమె మాటలు నా చెవికెక్కలేదు. దాంతో వాటి గురించి అధికంగా ఆలోచించాల్సిన అవసరం లేకపోయింది. నేను అనిరుద్ కలిసుండటానికి ఒక గూటికి చేరాం. ఇద్దరం కట్టుబట్టలతోనే వచ్చాం. హంసతూలిక తల్పాలు, పట్టుపరుపులు మాకక్కర్లేదు. ఎలా ఉన్నా సర్దుకుపోగలం.
చాప పడకే మహాసౌఖ్యంగా భావించుకోగలం. కొత్త చోట కాపురం, అదే సహజీవనం. ఎంతో అద్భుతంగా ఉంది. వయసు ఆరాటాలు పోరాటాలే కాదు, మా ఆలోచనలు ప్రణాళికలు మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాయి. మహా ఆనందం మా కౌగిల్లో బందీ అయింది. మా సాహచర్యం మమ్మల్ని చైతన్యతరంగాలు చేసింది. అతడి పాటకి నేను పల్లవి అయ్యాను, నా కవితకి అతడు చరణమయ్యాడు. కలియడానికి ఒక ఆడ ఒక మగ చాలు, కానీ కలిసుండటానికి ఒక ఇల్లు కావాలి. దానికి అద్దె చెల్లించాలి, కరెంటుకి నీటికి నెల నెల సొమ్ము కావాలి, కడుపు నింపుకోవడానికి నానా సరుకులు సామాన్లు కావాలి, అందుకు డబ్బు. అది స్థిర ఆదాయం తప్పనిసరి అని ఆ వెంటనే అర్థమైంది. నా పద్ధతి ప్రయాణం వేరు, నా అరకొర సంపాదన మీద ఆశ పెట్టుకోవద్దు, నువ్వేదైనా జాబ్ చేయి. అతడి మాటల్లో పాయింట్ కనిపించింది. ఒక స్కూల్లో టీచర్గా చేరాను. రోజులు బాగానే గడుస్తున్నాయి గాని స్కూల్ వర్క్ ఇంటికి మోసుకురాక తప్పట్లేదు. స్టూడెంట్స్ వర్క్ సరిగ్గా కరెక్షన్ చేయకపోతే అటు మేనేజ్మెంటు ఇటు పేరెంట్స్ చెరో పక్క వాయించేస్తారు. అనిరుద్ధ్ ఎక్కడెక్కడికో వెళ్తూ అప్పుడప్పుడు వస్తుంటాడు. అంచేత ఇంటి పని శాంతం నామీదే పడింది. కవిత్వం మాట దేవుడెరుగు, సభలో సమావేశాలకు వెళ్లడానికే సమయముండట్లేదు. వెళ్లిన సభల్లో పెదాల మీది నవ్వులతో పలకరిస్తూ కళ్ళతో ఏవో ఊసులు చెప్పుకుంటున్నారు మిత్రులు. ఆ పరిస్థితి భరించడం ఇబ్బందిగా ఉంది. నేను వ్యభిచారిణి అనో లేక అతడు నన్ను ఉంచుకున్నాడనో భావిస్తున్నారేమోనని భయమేసింది. నీ నా మిత్రుల్ని పిలిచి ఇంట్లో టీ పార్టీ ఇద్దాం ప్రతిపాదించాను. నా వంక తేరిపారి చూసి అన్నాడు, మన సంబంధానికి ఈ మనువాదపు సమాజపు ఆమోదముద్ర కోసం పాకులాడుతున్నావా? అలాగని కాదు, కానీ ఫ్రెండ్స్కైనా తెలియాలిగా. నీ ఇష్టం. గెట్టుగెదర్కి 20 మంది దాకా వచ్చారు. అందులో మాలాగే సహజీవనం చేస్తున్న 3 జంటలున్నాయి. వారిలో కులమతాలని ఖాతరు చేయని వారు ఉన్నారు. వారెంతో ఆనందంగా అన్యోన్యంగా ఉన్నారని విని ఎంతో సంతోషించాను. ఏదో తెలియని భరోసా చిక్కినట్టు అనుభూతించాను. మా ఇంట్లో వస్తు ప్రదర్శన లేకపోయినా ఎంచక్క పొదరిల్లులా ఉందని పొగిడారు. మా ఇద్దరిని అభినందనలతో ముంచెత్తారు. అంతా సెలవు తీసుకుని వెళ్తోంటే నా స్నేహితురాలు శాంత కొంచెం వెనకగా నడిచి, అతడికి ఇదివరకే పెళ్ళయిందనుకుంటాను అంటూ బాంబు పేల్చింది. దిగ్భ్రమణగా చూడగా, ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వుండు అని చెప్పి వెళ్ళిపోయింది. చేదు మింగినట్టు అయిపోయాను. భవిత ముఖ్యంగాని గతం కాదనుకున్నాను. కానీ ఒకవేళ అతడికి నిజంగానే పెళ్ళయి ఉంటే నాకొచ్చే నష్టమేంటి? చ, స్నేహబంధంలో లాభనష్టాలు చూడటం అబ్జర్డ్. కానీ ఏదో మోసపోయిన భావన. వేరుని వృక్షమవుతూ అలా ఉన్నావేం వసుధా? నథింగ్. దేని గురించో దీర్ఘంగా ఆలోచించి ఆ పైన చిన్నగా నిట్టూర్చి అన్నాడు అనిరుద్ధ్, నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకో. మనది ఫ్యామిలీ అవుతుందా అనాలోచితంగా అడిగాను. తర్కమొద్దు, పిల్లలు పుడితే స్వార్థం పెరుగుతుంది, మన లక్ష్య సాధనలో వెనకబడిపోతాం. ఇప్పటికే నా పని గుడుగుడు గుంచం అయిపోయింది అనుకుంటూ, 2 ఎర్లీ కదా, తర్వాత ఆలోచిద్దాన్లే అన్నాను. సుందరయ్యలా ప్రకాష్ కరాంతంలా ముందే ఆపరేషన్ చేయించుకుంటే అనవసర లగేజీ ఉండదు. ఎలా ఉండాలంటే అలా, ఎలా తిరగాలంటే అలా ఉండొచ్చు. కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. నువ్వు చేయించుకుంటావా? సావలోచనగా అడిగాను. ఆహా, మగాళ్ళకి సజెస్టబుల్ కాదట. ప్రశ్నార్థకంగా చూశాను గాని అతడు ఆ విషయం మరి పొడిగించలేదు. ఎంచేతో గాని అతడి తరపు బంధువులెవరూ మా ఇంటి వైపు తొంగి చూడలేదు. ఇటు మా అన్నయ్య రాలేదు, నా మీద చాలా కోపంగా ఉన్నట్ట. మా ప్రథమ అతిథిగా ఆ అమ్మ వచ్చింది, పొంగిపోయాను. అనిరుద్ధ్కి పరిచయం చేశాను. బావున్నారా అత్తయ్య గారు అని నోరారా అడిగి ఆ ముసల్దాన్ని సంతోషపెడతాడని ఆశించాను. కాని ఎలా ఉన్నారు అని అడిగి ఊరుకున్నాడు. ఎలాంటి బంధుత్వమూ కలపలేదు. నాకేమిటోగా అనిపించింది. అమ్మ ఊరుకోలేదు, అతడి గురించెన్నో అడిగింది. తన పాటల్ని పుస్తకంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, ఆర్థిక సాయం చేసేవారి కోసం వెతుకుతున్నానని చెప్పాడు.
జనాభ్యుదయం కోసం అహరహరం కృషి చేసే నాకు మద్దతిచ్చేవారు లేకపోవడం ఈ దేశపు దౌర్భాగ్యం అన్నాడు బాధగా. అతడు బయటికెళ్ళాక అమ్మ అడిగింది, అతణ్ణి నువ్వు పోషిస్తున్నావా, నిన్ను అతడు పోషిస్తున్నాడా, ఏదైనా ఒకటేగా? అలా ఎలా అవుతుంది పిచ్చిమొద్దు, ఇంటిని నువ్వు మోస్తుంటే అతడు ఇల్లు పట్టక బలాదూర్ తిరుగుతున్నాడు. మీ వరస ఏం నాకు నచ్చలేదు, రేపు పిల్లలు పుడితే అడుగడుగునా ఖర్చే కదా, వాళ్ళకి సరైన చదువైనా చెప్పించాలా వద్దా? అసలు పిల్లలు లేకపోతే సమస్యలే ఉండవుగా, అనిరుద్ మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అన్నాను. ఇదెక్కడి చోద్యమే తల్లి, పిల్లలు లేకుండా లింగుళ్ళిట్టుకుమంటూ మీ ఇద్దరూ ఉంటారా? రేపు కాలు చెయ్యి వంగేక ఎవరు చూస్తారే? వెదవాలోచనలు కట్టిపెట్టి ఇప్పుడైనా నా మాట విను, మగాన్ని ఇంటికి కట్టేసి ఉంచేది పిల్లలేనే అంటూ ఏదో చెప్పుకొచ్చింది. ఒకవేళ అతడికి ముందే పెళ్ళయ్యుండి పిల్లలు కలిగి ఉన్నందున వారికి అన్యాయం చేయలేక అలా ప్రవర్తిస్తున్నాడా? అందుకనే సంతానం వద్దనుకుంటున్నాడా? తిండి మంచం ఊరికే దొరుకుతోంటే ఎవరికైనా చేదా? అసలు నీకేం కావాలో, నీ పరుగులు పాటలు దేనికోసమో ఆలోచించుకోవే పిల్ల అనేసి వెళ్ళిపోయింది అమ్మ. ఎటూ తోచకుండా ఉంది, అతడ్ని అడగటానికి మనస్కరించలేదు. అడిగితే అపార్థం చేసుకోవచ్చు కూడా. సాహితీ మిత్రురాలు సువర్ణ కథా సంపుటి ఆవిష్కరణ సభకు వెళ్లాను. ఆదివారం అవ్వడం అదృష్టమైంది. పాత స్నేహితులంతా కలిశారు. అనిరుద్ సాహచర్యంతో కవితావేషంతో ఊగిపోతావనుకుంటే చెప్పబడిపోయావేంటి, మీ ఇద్దరి మధ్య అంతా ఓకేనా అడిగింది శాంత. నాకెంతో బాధేసింది, ఆవేదన కలిగింది. నాకు తెలియకుండానే అతడికి ఇంటికి బందీ అయిపోయానా? నా రక్తంలో సంచలనం పుట్టింది, ఆవేశం కథను తొక్కింది. ఆ రాత్రంతా కవిత్వ సృష్టి చేసి తెలతెలవారుతుండగా పడుకున్నాను. తలుపులు దబదబా బాదారెవరో, అదాట్టుగా లేచి వెళ్ళి తీశాను. అనిరుద్ పుట్టడి జ్వరంతో వణుకుతున్నాడు. టాబ్లెట్ ఇచ్చి టీ కాసిచ్చాను. మగతగా పడుకున్నాడు. స్కూల్కు తయారవుతోంటే, నా కర్మకి నన్ను వదిలేసి టింగురంగా అంటూ వెళ్ళాలా అన్నాడు కోపం విసుగు కలగలిపి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, లీవ్ పెడితే ప్రిన్సిపల్ కోప్పడతాడు మెల్లగా చెప్పాను. సెలవడిగితే వాడికి కోపం, 5వ తారీఖు లోపల ఇంటి అద్దె ఇవ్వకపోతే ఓనర్కి కోపం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే లీడర్లకి కోపం, ఇంతా చేసి ఏమైనా బెనిఫిట్స్ వస్తే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ తాబేదారులకి ఇచ్చేసి మనకి మాత్రం తొంటి చేయి చూపిస్తారు, క్యాస్టులు పోవాలంటూనే క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారు, అంతా సమానం అంటూనే తన మన తేడా చూపిస్తారు, ఆఖరికి నా పాటల బుక్ ప్రింట్ చేయమంటే అమ్ముడవ్వవని వ్యాపార సూత్రాలు వల్లిస్తారు. ఛీ, అంతా హిపోక్రైట్స్, దగుల్బాజీలే. ఎన్నాళ్ల నుంచి లోలోన సెలవేస్తోందో ఆక్రోశం వెళ్లగ్రక్కాడు. కొన్ని పేర్లు ఉదహరించి, వాళ్లతో సమానమైన ప్రతిభ నీకుంది, అధైర్యపడకు, నీకు ఓ రోజొస్తుంది అన్నాను. రాదు రాదు, వాళ్ళని వారి సంఘాలు పార్టీలు నెత్తిన పెట్టుకుని మోశాయి, ఆహా ఓహో అంటూ వంత పాడాయి, దాంతో జనం హారతులు పట్టారు, దెబ్బకి గొప్పోళ్ళైపోయారు. కాని మా వాళ్ళు అంటూ పుష్ివ్వరు, పేరు రానివ్వరు, పైకి ఎదగనివ్వరు, అందరూ లాలుచిగాళ్లే. వాళ్ళకి పదవులు పైరవీలు ఉంటే చాలు, కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదు, ఏమైనా అంటే ఎత్తగడులు చెరగడులు అంటారు. ఉక్రోషంతో ఊగిపోయాడు అనిరుద్ధ్. అతణ్ణి ఓదార్చి ధైర్యం చెప్పి స్కూల్లో పర్మిషన్ తీసుకుని వచ్చేస్తానని చెప్పి పరిగెత్తాను, కాని రాలేకపోయాను. సాయంత్రం ఇంట్లో అడుగు పెట్టేసరికి ఉగ్రుడై మీదపడి కరిచేశాడు. తనంటే నాకు లెక్కలేదని అరిచాడు. మీ అగ్రకులపోల బుద్ధి ఇంత, వాడు వీడు అని లేదు, అందర్నీ అణగదొక్కి పెత్తనం చలాయించాలనే చూస్తారు అని నిందించాడు. నా మౌనం అతన్ని శాంతింపచేసింది, సారీ చెప్పాడు. వ్యతిరేక పరిస్థితుల్ని అసంతృప్తిని తట్టుకోలేకపోతున్నానని వాపోయాడు. డబ్బు తీసుకుని మరో పార్టీ తరపున ఆడిపాడిన వారికి సర్కారు కొలువులొచ్చాయి, బిరుదులొచ్చాయి, సన్మానాలు అవార్డులు వచ్చాయి, ఎటు కాకుండా పోయింది నేనే, అటు జంపు చేసినా బాగుండిపోయేది, నీకన్నా ఎక్కువ సంపాదించేవాణ్ణి, నమ్మిన దారే దగా చేసింది.
విహ్వలయ్యి కన్నీరు పెట్టుకున్నాడు. నీ పుస్తకం గురించి బెంగ పెట్టుకోకు. ఫ్రెండ్స్ సాయం తీసుకోనైనా నేను ప్రింట్ చేయిస్తానులే, భరోసా ఇచ్చాను. ఆశ్చర్యానందాలు చుట్టేయగా నా భుజాలు పట్టుకుని కుదిపేశాడు. నువ్వు గ్రేట్ అని పొగిడాడు. దాతల కోసం విచారిస్తోంటే ఒక పబ్లిషర్ నా కవితల్ని పుస్తకంగా వేస్తానని ముందుకొచ్చాడు. కాదంటే సగం ఖర్చు నన్ను భరించమన్నాడు. నీ కవితలకి పుస్తకాకృతి కల్పిస్తేనే అవి నిలుస్తాయి, నీకు పేరు వస్తుంది అన్నారు మిత్రులు. స్కూల్లో అడ్వాన్స్ తీసుకుని డబ్బిచ్చాను. మొదటి కాపీని అనిరుద్ చేతిలో పెట్టాను. అపనమ్మకంగా చూశాడు. జరిగింది చెప్పాను. ఆడవాళ్ల రచనలే వేస్తారు, ఆడవాళ్ల పుస్తకాలే ప్రచురిస్తారు, ఆడవాళ్లు రాసినవే చదువుతారు. వెర్రి జనం, గొర్రె జనం. చీత్కరిస్తూ పుస్తకం పక్కన పెట్టేశాడు. స్థానువయ్యాను. తేరుకుంటూ అన్నాను, నీకు పబ్లిషర్ దొరుకుతాడు చూడు. నేను పోయాక గొప్పగా వేస్తారులే అనిరుద్. మూడ్ బాగోలేదు యార్ అంటూ విసుగుగా బయటికి వెళ్ళి తాగి వచ్చాడు. నాకు తెలిసి ప్రథమంగా పీజీ చేస్తే లెక్చరర్ని కావచ్చు, పొజిషను ఆదాయము పెరుగుతాయి. నా ఆలోచనని మిత్రులు ప్రోత్సహించారు. ప్రైవేటుగా ఎంఏకి కట్టాను. సంగతి విని పెదవి విరిచాడు అనిరుద్. ఎంఏ తెలుగా, పరమ వేస్ట్. అసలు నీకిప్పుడు చదివేందుకు? నా ఆసక్తి మేరకు చేరాన్లే, ముక్తసరిగా జవాబిచ్చాను. నాకు నెల తప్పింది, డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. సందేహిస్తూనే అనిరుద్కి చెప్పాను. నా సంబరాన్ని దాచుకోలేకపోయాను. పిల్లల్ని కనాలని నేనేమీ తప్పించిపోవట్లేదు అనిరుద్. కానీ ఆ న్యూస్ తెలిసాక నాకు తెలియకుండానే నాలో ఏవేవో మార్పులొచ్చేస్తున్నాయి. ఈ పరిణామం నాకే చిత్రంగా ఉంది. నా కడుపులో చిన్ని ప్రాణి, తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. నేనొక జీవికి ఊపిరి పోశాను అనిరుద్. నేను సృష్టికర్తని, ప్రాణం పోసేది బ్రహ్మ కాదు, అమ్మే అనిరుద్. ఆ ఫీలింగ్, ఆ భావన ఎంత హృదయంగా, మనోజ్ఞంగా, గర్వంగా ఉందో. ఆనందోద్విగ్నయ్యై ఏదేదో చెప్పుకుపోతోంటే వెర్రిగా చూశాడు. ఫూలిష్ సెంటిమెంట్స్, ఇది బంధం కాదు బంధనం. కాళ్ళు కట్టేసుకుని డాన్స్ చేయడం నాకు చాత కాదు, నాకిష్టం లేదు. మొహం ఎర్రగా చేసుకుని అన్నాడు. అతడి ధోరణి నన్ను ఆశ్చర్యపరచలేదు. మన ప్రేమ ఫలం అన్నాను మెల్లగా. సినిమా టైటిల్లా ఉంది. పోనీ, మన సాంగత్యానికి సాహచర్యానికి గుర్తు అనుకుందాం. దాని తాలూకు బరువు బాధ్యతల్ని నువ్వే మోయాలి, బాగా ఆలోచించుకోమరి. నా మోము జేవురించింది. హతల్లో దుష్యంతుడు కనిపిస్తున్నాడు. ఏదైతే అవ్వని అనుకున్నాను. అమ్మ మాటలు నా మీద పరోక్షంగా పనిచేశాయేమో తెలీదు. పండంటి మగబిడ్డకి జన్మనిచ్చాను. నా రక్తమాంసాలు పంచుకుని నాలోంచి ఊడిపడ్డ నా పసికందుని చూసి మురిసిపోయాను. గర్వాతిశయంతో పొంగిపోయాను. ఫోన్ చేసి చెప్పినా సరే. తర్వాతెప్పుడో వచ్చాడు అనిరుద్. బిడ్డవంక తేరిపారి చూశాడు. అన్నీ నీ పోలికలే, నీ బిడ్డ కదా, అన్నింటా నీ డామినేషనే అన్నాడు. తిరిగి తనే, వీడికి నా కులం పేరు రాయించు అన్నాడు. నవ్వాను. తల్లి సత్యం, తండ్రి నమ్మకం, నా కులమే రావాలి, రావొచ్చని చట్టము ఒప్పుకుంది. అయినా కులాలు ఉండకూడదన్నది మన సిద్ధాంతం గనక ఇండియన్ అని రాయిద్దాం. అప్పుడు ఎందుకు కాకుండా పోతాడు? నా కులం పేరు రాస్తే రిజర్వేషన్ బెనిఫిట్ వస్తుంది, ఇదేం తప్పు కాదు. లీడర్లు అధికారులు అంతా చేసేదే. మ్రాన్పడి చూశాను. ఆశయాలు వాస్తవిక ప్రయోజనాల ముందు మోకరిల్లుతున్నాయి. అంతేనా, లేక దాని వెనుక అతడి మగరక్తముందా? ఎంఏ పాస్ అవుతూనే లెక్చరర్ జాబ్ వచ్చింది. జీతం 3 రెట్లు పెరిగింది. ఇంట్లోకి చక్కని దుస్తులు, సామాన్లు, సుఖాలు మెల్లగా నడిచిరాసాగాయి. ఇదంతా అనిరుద్కి మింగుడు పడకుండా ఉంది. అంతకు అంత దూరం జరగసాగాడు. నన్ను పరాయిదాన్లా చూస్తున్నాడు. గొప్పదానివైపోయా అని దెప్పి పొడుస్తున్నాడు. నాలో నాకు తెలియకుండా మార్పు వచ్చిందా, లేక అతడి పరిస్థితి నిరాశజనకంగా ఉంది గనుక అసూయపడుతున్నాడా? అది ఇదిగాక ఎఫిషియంట్ వైఫ్ సిండ్రోమ్తో బాధపడుతూ తనని తాను న్యూన్యతగా భావించుకుంటున్నాడా? మెల్లగా అతడి రాకపోకలు తగ్గిపోయాయి.
ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. తెలుగు విశ్వవిద్యాలయం వారు నా పుస్తకానికి పురస్కారం ప్రకటించారు. వార్త తెలిసి అభినందిస్తాడనుకున్నాను. తను చేయలేదు. నా ఫోన్కి రెస్పాన్స్నివ్వనూ లేదు. పిల్లాడి పెంపకంతో కెరియర్ ఛాలెంజెస్తో కుస్తీ పడుతున్నాను. ఒంటరి పోరు చేస్తున్నాను. అమ్మ వచ్చి నాతో ఉంటున్నందువల్ల గాని లేకపోతే ఈ ఒత్తిడి ఈ విషమస్థితి భరించలేకపోయేదాన్నేమో. అతడు మోసం చేశాడన్న అభిప్రాయం, ఓడిపోయానన్న భావన, అప్రతిష్ట పాలయ్యానన్న ఫీలింగు నన్ను నిర్దాక్షిణ్యంగా నమిలేస్తూనే ఉన్నాయి. మగవాణ్ణి గుట్టిగా నమ్మడంలోనే ఆడదాని జీవన విధ్వంసం దాగి ఉంది. నా గురించి అంతా తెలిసిన శాంత వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకోండి అంటే విన్నావా? చూడు ఇప్పుడేం జరిగిందో, నా భయాలే నిజమయ్యాయి అంటోంది అమ్మ. నాకేం హాయిగా ఉన్నాను అని అనలేకపోతున్నాను. ఇదే అదనని భావించి క్లాస్ పీకింది అమ్మ. మీ మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. ఇద్దరు రైలు ప్రయాణికుల్లా కలిసున్నారు. ఇష్టమైనప్పుడు రైలు దిగిపోయే వెసులుబాటు మీ సహజీవనంలో ఉంది. చెప్పా పెట్టకుండా అతడు దిగిపోయాడు. ఇక దిగాల్సింది నువ్వే. ప్రతి ఒక్కరికి తోడు నీడా కావాలి, జీవితాంతం కావాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెళ్లి చేసుకుని నీ బతుకుని చక్కదిద్దుకోవే, లాలనగా చెప్పింది. నీకు తెలుసు కదమ్మా, నాకు పెళ్లి మీద సదభిప్రాయం లేదు. పసుపు తాడుని పలుపు తాడుగా భావిస్తాను లోగొంతుకతో అన్నాను. పిచ్చిపిల్ల, లోపం పెళ్లిలో కాదు, వ్యక్తుల్లో ఉంది. వారి స్వభావంలో, దృష్టిలో, దృక్పథంలో, దృక్కోణంలో ఉంది. ముఖ్యంగా పురుషుడిలో ఉంది, అతడి అహంకారంలో ఉంది, అభిజాత్యంలో ఉంది. ఒక రకంగా పెళ్లి అతణ్ణి కట్టడి చేస్తుంది తెలుసా? అధిక అల్పభావాలు, నీది నాది భేదాలు పోయి గంగా యమునల్లా కలిసిపోతే స్త్రీ పురుషుల సమానత్వం ఎందుకు సాధ్యం కాదు చెప్పు? ఆలు మగలు బండి చక్రాల్లాంటివారు, ఒకదానికొకటి సహకరిస్తేనే ప్రయాణం సజావుగా సాగుతుంది. అందుకు ముఖ్యంగా మగాడి బుద్ధి ధోరణి మారాలి. స్త్రీ తను అబల కాదు సబల అని తెలుసుకోవాలి. ఇద్దరూ ఇగోలు పక్కన పెట్టాలి. అలా కానప్పుడు, మగాడు బంధాల్నుంచి బాధ్యతల్నుంచి తప్పించుకుంటున్నప్పుడు, ఆడసింహం వేటాడి తెస్తే తిని కూర్చొని ఫోజు కొట్టే మగసింహంలా ప్రవర్తిస్తున్నప్పుడు, సహజీవనమైనా సరే అపస్వరాలే పలుకుతుంది కాదా చెప్పు? పునరాలోచనలో పడ్డాను. పునఃసమీక్షలో మునిగాను. రంగుల కళ్లద్దాలు తీసేశాను. వేల వేల ఏళ్ల నుండి కాలాగ్నిలో కాలి నిగ్గుదేలిన వివాహ వ్యవస్థ తాలూకు ధర్మాలు కళ్ళ ముందు ఆవిష్కృతమవసాగాయి. కళ్యాణమంటే పెళ్లి, శుభం, అభ్యుదయం, మానవాభ్యుదయం. ముక్తాయింపుగా అంది అమ్మ. అతి స్వేచ్ఛ, అపరిమిత స్వాతంత్ర్యం, సుపీరియారిటీ కాంప్లెక్స్ నా శత్రువులుగా మారి నన్ను దెబ్బకొట్టాయని అర్థం కాసాగింది. సింహావలోకనం సింహానికే కాదు, జీవితపు ప్రతి ముఖ్య మలుపులోనూ మనుషులకి అవసరమే అనిపిస్తోంది. కథ సమాప్తం. మీరు ఇంతవరకు విన్న కథ పురుషుడు. రచన సింహప్రసాద్. పఠనం హిమచంద్రిక. ఈ కథ చినుకు మాసపత్రిక మార్చి 2017లో ప్రచురింపబడింది. ఈ కథ చినుకు మాసపత్రిక దీపావళి కథల పోటీలో తృతీయ ఉత్తమ కథగా బహుమతి పొందిన కథ. ఇలాంటి ఉత్తమమైన కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన కథల్ని మరిన్ని వినాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహప్రసాద్ ఛానల్ని. Share and subscribe.